చాలా చాలా కాలం క్రితం సద్గురు మా అమ్మతో ఏం చెప్పారంటే ఒక పడవలో ఒక చేపలు పట్టే చిన్న పడవలాంటి దాంట్లో ఆఫ్రికాకు ప్రయాణించాలనుంది అని. ఎందుకంటే అప్పట్లో చేపలు పట్టే పడవలే ఇలా ప్రయాణం చేసేవి, కాటమరన్లు ఉండేవి. ఆయన అలా 6 నెలలు ప్రయాణించాలనుకున్నారు. అందుకే సముద్రంలో ఉండటం, చుట్టూ మొత్తం నీళ్ల మధ్యలో ఉండటం ఖచ్చితంగా ఆయన చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారనుకున్నాను. కేవలం ముందులా ఒక కార్యక్రమం తర్వాత ఇంకొకటి, ఒక ఇంటర్వ్యూ తర్వాత ఇంకొకటి ఇలా కాకుండా ఈ 2.5 రోజుల గురించి నేను ఎంత తప్పుగా ఊహించానో. మేము రియాద్కి చేరుకున్నప్పుడు మేము అసలు ఊహించలేకపోయాము. ఎందుకంటే అసలు ఎటు చూసినా ఎడారే, నేను అలాంటిది ఎప్పుడూ చూడలేదు. మేమందరం ఒక బస్సులో కూర్చునున్నాం. విండో స్క్రీన్ నుంచి బయటికి మేము చూడలేకపోయాము. మేమది చూసి ఓ బయట కాస్త మబ్బుగా ఉంది అనుకున్నాము. అదంతా పొగమంచులాగా కనిపించింది, అదే తెల్లవారుజాము నుండే పొగమంచులాగా. కానీ బస్సు దిగినప్పుడే మాకర్థమైంది అది పొగ కాదు, అది దుమ్ము, ఇసుక అని. అవి సన్నటి ఇసుక రేణువులు, అంతటా ఇసుక తుఫాన్లే. అసలు సద్గురు ఆ తుఫాన్లో బైక్ను ఎలా నడపగలరో మాకు అర్థం కాలేదు. మేమందరం కూడా ఆయన అసలేం పిలుస్తున్నారు, మోటార్ బైక్ నడుపుతున్నప్పుడు ఆయన లోపలికేమేం వెళ్తున్నాయి ఇవేవీ ఆలోచించలేదు. నాక్కూడా షిప్లోకి ఎక్కిన తర్వాతే అది పూర్తిగా అర్థమైంది. అయితే మేము ఓమన్ నుంచి జామ్నగర్కు షిప్లో వచ్చాం. అందువల్ల సద్గురుకి కనీసం 3 రోజులు లేదా 2.5 రోజులు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అనుకున్నాను. అయితే మేము ఆ షిప్ ఎక్కి కొంత సమయం తర్వాత షిప్ సిబ్బందిని, క్యాప్టెన్ని అందర్నీ కలిసాం. మొదటి రోజు మేమందరం బానే ఉన్నాం. కానీ 2 రోజు పొద్దున మేము ఆయన్ని చూసినప్పుడు ఆయనకు అసలు బాలేదేమో అనిపించింది. బానే ఉన్నారా అంటే నేను బానే ఉన్నాను అన్నారు, కానీ దగ్గడం మొదలుపెట్టారు. ఆయన బయటికి ఉమ్మినప్పుడు ఆ కఫంలో ఇసుక ఇంకా మట్టి ముద్దల్లాగా వచ్చాయి. అంటే ఏదో కొంచెం కఫంలో కాస్త దుమ్ములాగా కాదు, స్పష్టంగా ఇసుక రేణువులు, మట్టి ఆయన ఊపిరితిత్తుల నుండి బయటికి వచ్చాయి. అసలంత ఇసుక అలా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అలా బయటికి వస్తుందని కూడా నాకు తెలీదు. ఆయన అలా దగ్గుతున్నప్పుడు ఆ మట్టి ముద్దలు రావటం నాకేమో తెలీదు, ఆయన ఊపిరితిత్తులకి ఏమైనా అయిందేమోనని నేను చాలా భయపడ్డాను. అది చాలా సీరియస్ విషయమా లేక డాక్టర్ని పిలవాలా, అసలు ఆ పరిస్థితి ఏంటి అనేది నాకేమీ అర్థం కాలేదు. నాకు తెలిసిందల్లా ఆయన దగ్గుతున్నారు. ఆ సమయంలో నాకు అదొక్కటి కనిపిస్తోంది, ఆయన గొంతు పోతోంది. ఆయన ఒక్కోసారి కొద్ది నిమిషాలకు మించి మాట్లాడలేకపోతున్నారు. ఆయన మాట్లాడినా చాలా మెల్లగా మాట్లాడుతున్నారు. మేమాయన్ని అడుగుతూనే ఉన్నాము, మీకు బానే ఉందా, ఏమైనా మందులు తీసుకురమ్మంటారా, ఏమైనా చెయ్యొచ్చా అని. ఆయన మాత్రం లేదు లేదు నేను బానే ఉన్నాను, తిరిగి నువ్వు బావున్నావా, నీకేమైనా కావాలా అని అడిగేవారు. అందరూ తిన్నారా బావున్నారా అని అడిగేవారు. నేను గమనిస్తూనే ఉన్నాను, నీరసంగా ఉన్నారు, అలా కూర్చునే ఉన్నారు, సరిగ్గా తేలిగ్గా నించోలేకపోతున్నారు. ఆయన్ని ఆ పరిస్థితుల్లో చూడటం అస్సలు ఊహించలేకపోయాను. అయినా సరే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏమీ చెప్పడం లేదు, కేవలం నాకు కాస్త విశ్రాంతి కావాలి, నాకు కొంచెం రాసుకునే పనుంది అనేవారు. ఐమోకే అనేవారు. కానీ ఆయనకి బాగాలేదు అని మాకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన శరీరం చాలా వేడిగా ఉంది, ఆయన దగ్గుతూనే ఉన్నారు, ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఆయన అసలు బాగున్నారో లేదో మాకు ఏమీ తెలియడం లేదు, ఎందుకంటే ఆయన ఏమీ చెప్పేవారు కాదు. ఆయనకి చాలా జ్వరంగా ఉందని నాకు అర్థమైంది. ఆయన దగ్గినప్పుడల్లా మేము ఆయనకి టిష్యూ ఇస్తే దాని నిండా చాలా ఇసుక రేణువులే ఉండేవి. అయితే 2వ రోజు మేము డెక్ మీదకు వెళ్లి అదే షిప్లో ఒక మూలలో మేము ఆయన కూర్చోడానికి ఒక చిన్న స్టూల్ పెట్టాము. వీడియో టీం కొన్ని మంచి వీడియోలు తీయాలనుకున్నారు, అందుకే ఆయన అక్కడికి వెళ్లి ఆ స్టూల్ మీద కూర్చున్నారు. కొంతసేపు అక్కడే కూర్చునున్నారు. అప్పుడు నాకు తెలిసి ఆయన అలా అనడం నేను మొదటిసారి విన్నాను. ఇంకా నేను వెళ్ళాలి అని ఆయన లేచి చివరి వరకు రైలింగ్ని పట్టుకుని లోపలికి నడుచుకుంటూ వెళ్లారు.
ఆయన గదిలోకి వెళ్ళారు. ఆ కాస్త దూరం నడవడానికి దేన్నైనా పట్టుకుని నడిచే అవసరం వచ్చిందంటే నమ్మలేకపోయాము. ఒక 10-15 అడుగులు వేయడానికి కేవలం ఆ కాస్త దూరం నడిచి గదికి చేరుకోవడానికి ఆయనకు రైలింగ్ పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన్ని గదిలో ఒంటరిగా పడుకోనివ్వడం అస్సలు సరికాదనిపించింది. నేను వెళ్లి ఆయన గదిలో సోఫా మీద పడుకున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి ఆయనకి ఏవైనా అవసరమైతే అప్పుడు సాయం చేయడానికి ఎవరూ ఉండరు కదా. అసలే అదొక షిప్ అటూ ఇటూ ఊగుతూనే ఉంటుంది. చెప్పాలంటే మేము దగ్గరగా 30-32 డిగ్రీలు అటూ ఇటూ ఊగుతూ ఉన్నాం. ఈ ప్రయాణం మాకు అందరికీ చాలా కష్టంగా అనిపించింది, కానీ ప్రత్యేకంగా ఆయనకి. ఎందుకంటే ఆయనకి అసలే బాలేదు, ఇంకా సరిగ్గా విశ్రాంతి కూడా తీసుకోలేరు. ఎందుకంటే శరీరం ఎప్పుడూ కదులుతూనే ఉంది, ఇంకా దగ్గుతూనే ఉన్నారు. మీకేమైనా కావాలా, ఎలా ఉంది అని అడిగితే ఆయన మాత్రం నేను బానే ఉన్నాను అని చెప్పి ఒక నిమిషం ఆగి మళ్లీ పనిచేసుకునేవారు. ఆయన్ని అలా చూడటం చాలా కష్టంగా అనిపించింది. ఒకసారి సద్గురు అక్కడి సిబ్బందిని అందరినీ పిలిచి వారిని కూడా ఈ ఉద్యమంలో భాగం చేద్దాం, వారితో కూడా మట్టిని రక్షించడం గురించి మాట్లాడదామని అన్నారు. కాబట్టి మేము సిబ్బందితో మీటింగ్ ని అరేంజ్ చేశాం. సద్గురు వచ్చి మట్టి గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ఆయన మాట పడిపోవడం మొదలైంది. ఆయన ఒక విషయం చెప్పి దగ్గేవారు, మళ్లీ క్షమించండి అని మళ్లీ మాట్లాడేవారు. మనం ఎలాగైతే ఆయన కార్యక్రమాల్లో చూస్తామో అలా పూర్తి వాక్యం కూడా మాట్లాడలేకపోయేవారు. ఎందుకంటే ఆయన దగ్గుతున్నారు. ఆయనకి దగ్గు వల్ల మాట రావడం లేదు. అలా చూడటం మాకు చాలా కష్టంగా అనిపించింది. అలా ఆయన కొద్దిసేపు మాట్లాడాక ముందు ఆ వీడియో ప్లే చేయండి, మనం తర్వాత మాట్లాడదామన్నారు. ఆయనకి ఆ కొద్ది నిమిషాల విశ్రాంతి కావాల్సొచ్చింది. ఎందుకంటే ఆయన ఎక్కువసేపు ఆపకుండా మాట్లాడలేకపోయారు కంటిన్యూస్గా. ఎప్పుడూ ఒకసారి మేము షిప్లో ఉన్నప్పుడు నాకు నిజంగా అనిపించింది ఆయనకి 100 పనులు చెయ్యాలని అనిపించవచ్చు, కానీ మేమందరం ఆయనవి చెయ్యకుండా ఆపాలే అని. ఎందుకంటే అది అమానవీయం, అది మానవాతీతం కాదు, అమానవీయం. ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ మేము జామ్నగర్ పోర్టుకు చేరుకున్నాం. ఆయన అలా షిప్ దిగి వెంటనే జనాల్లోకి వెళ్లిపోయారు. అక్కడ మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన దగ్గినప్పుడల్లా క్షమించండి నాకు కొద్దిగా అని మళ్లీ మాట్లాడేవారు. అక్కడి నుంచి తిన్నగా మా వసతి స్థలానికి వెళ్లబోతున్నారు అనుకున్నాను, కానీ నౌకాదళంతో ఒక కార్యక్రమం ఉంది. అక్కడ కూడా ఆయన మాట్లాడారు. అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన గొంతు ఎప్పటిలాగా లేదు, చాలా బొంగురుగా ఉంది. ఆయన తరచూ అని మళ్లీ మాట్లాడేవారు, లేదా దగ్గి క్షమించండి అనేవారు. ఏదో ఆయనకి బాలినట్టుగా క్షమాపణ అడిగారు, అంతేకాని ఆయన బాలేదు అని మాత్రం ఎవరికీ చెప్పేవారు కాదు. ఆ తర్వాత ఆయనకి ఘనంగా స్వాగతం జరిగింది. అక్కడ ఒక గంటన్నర సేపు ఒక కార్యక్రమం నడిచింది. ఆయన నిరంతరంగా మాట్లాడుతూనే ఉన్నారు. అది చాలా అద్భుతంగా అనిపించింది, కానీ అలాగే మాకు కొంచెం బాధగా కూడా అనిపించింది. ఎందుకంటే ఆ 2-3 రోజులు ఆయన ఎలా ఉన్నారో మేం చూశాము. మా అందరికీ కావలసిందల్లా ఆయన కాసేపు విశ్రాంతి తీసుకోవడమే.